లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే, మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే మీరు సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. మనకు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసి 90% నిధులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుని ఉంటే మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ మనకు రాజధాని కట్టడానికి నిధులు ఇచ్చుంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, ప్రజలు కూడా హర్షిస్తారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు, మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆఖరికి మణిపూర్లో ఎంత మంది క్రైస్తవులను, 2000 చర్చలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలే. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరినీ హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూసాం, టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏం మద్దతు ఇచ్చాయి, ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. ఒక మతాన్ని రెచ్చగొడతారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలికాచుకోవాలి, ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు. రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం, బీజేపీ పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి, రాజశేఖర రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపజేద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు.
ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాయిడ్ పోయింది, కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాయిడ్ పోయింది. కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాయిడ్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద పోటీ చేస్తే. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపురం, అక్కడ రాజోలు. మూడో ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2 ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ 3 ప్లేస్. భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ 2 ప్లేస్కి వస్తే 3 ప్లేస్ డిపాయిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీకి అయినా బలంగా ఫైట్ ఇస్తే 3 ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు. డిపాయిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి, సాయంత్రం వస్తాడు. అరే బాబు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాయిట్లు పోతాయి అని వెళ్ళాను అడగండి. నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా, నువ్వు ఎవరిని పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంటి రావురాయి గారే అన్నావు అనుకో, నీ మీద ఉంటుంది. కాబట్టి నాకు ఏరు కదా ఓటు, వీడు పనికిరాన్నాడు, వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు. ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ 203 మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి ఒక సీట్లు ఇచ్చేద్దా? చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా? ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరువురు ఎందుకు పెట్టాడు? సంకనాలు దాన్ని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా? లేకపోతే ఎమ్మెల్యే పాయిగ్రాపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? బుచ్చి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు? అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు ఆడికి. గద్దెరామ్మ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు? విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు? దేవినేని ఉమ్మగారిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు? అంటే వీడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం. సొల్లు మాటలు 420 మాటలు చంద్రబాబు. మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి, అడన్నీ దొంగ మాటలు చెబుతాడు. ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగామ, మైలవరం ఎట్లా గెలిచాడు? అక్కడ పనికిరాన్న కూడా ఇక్కడ ఎట్ట పనికి వచ్చాడు? గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు. విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు? అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినిగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యే ఎట్ట చేశారు 94లో? మళ్ళీ బందర్ ఎంపీ ఎట్ట చేశారు? మళ్ళీ తీసుకెళ్ళి అవినిగడ్డ ఎమ్మెల్యే ఎట్ట పెట్టారు? డివై దాస్ దేవూరు పామర్రా? అది ఇవన్నీ పనికిరాని మాటలు. ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి సొల్లు పురాణం నన్ను అడుగుతారు. అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం బాధ్యం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్పం పెట్టలేడు ఆ సన్నాసి, అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్, ఒప్పుగాడు. వీడేమైనా అక్కడ గోళీలు ఆడాడా? చదువుకున్నాడా? అక్కడ పుట్టాడా? అక్కడ ఏమైనా పెరిగాడా? అక్కడ ఏమైనా ఇల్లు ఉందా? అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అటు మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్ట వెళ్ళాడు? ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నవరాలు ఎట్ట వెళ్ళాడు? తెక్కలు ఎట్ట పోటీ చేశాడు? తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు? హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు. నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడు చేస్తే సంసారం, ఇతరుల వాడు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 90% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లలో పుట్టి ఇక్కడికి వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది ఏంటి? బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఎన్ని పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు? కాశీలో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు ఉన్నాయి? టైం వేస్ట్ కాకపోతే ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు, చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు. 7 సీట్లు ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. చూడండి సినిమా.